బియ్యం ఓనిస్తున్నారు ఇంకా 5 సంవత్సరాల దాకా ఫ్రీ బియ్యం ఇస్తారు మోడీ గారి పేరు అవునా కదా మరి బియ్యం ఇచ్చేది మోడీ సార్ రేషన్ షాప్ దగ్గర ఫోటో ఎవరు ఉంటుందక మరి కేసీఆర్ అయ్యకి ఇస్తున్నా కేసీఆర్ తాదిస్తున్నా మోడీ సార్ పైసలు ఇస్తే రేషన్ షాప్ దగ్గర ఫోటో పెడతాడు తప్పక కదా గ్రామీణ ఉపాధి పైసలు ఇస్తాడు ఎవరు ఇస్తాడు పైసలు ఆడ కూడా ఆయన ఫోటోనే గిట్టే హైదరాబాద్ బాత్రూమ్ లో పైసలు కూడా మోడీ సార్ ఇస్తాడు కానీ బాత్రూమ్ కాడ మోడీ సార్ ఫోటో కేసీఆర్ ఫోటో పెట్టుకోరు గ్యారెంటీ అదంతా ఫోటో అది ఆయన పెట్టురు గట్టే పెద్ద పెట్టురు హైదరాబాద్ లో గిట్టే ఇది హైదరాబాద్ ఎలక్షన్లు అవుతున్నాయి హైదరాబాద్ లో ఎలక్షన్లు అవుతుంటే నేను బేనక్కడికి ఎలక్షన్ ప్రచారం ఇస్తే ఒక తమ్ముడు వచ్చాడు ఈ దినాలే ఓ తమ్ముడు వచ్చాడు తమ్ముడు వచ్చి సంజయన ఏంటన్నా కుంభం ముస్తున్నావు అన్నాడు ఎందుకని తమ్ముడు అంటే నువ్వు చెబట్టి మూడు రాలేదు ఓతలేని నేను అన్నాడు నువ్వు ఓకుంటే నాకేం సంబంధం తమ్ముడు అని నేనన్న అన్న కొంతమందికి ఓడడానికి పొద్దున ఛాయ్ అవుతా నీది వస్తుంది కొంత వాకింగ్ చేస్తే నీది వస్తుంది కొంతమంది నీళ్ళు అవుతా నీది వస్తుంది అవునా కదా కేసీఆర్ సార్కి ఏమో పొద్దున బాత్రూమ్ కూర్చొని 10 సిగరెట్ గట్టే విక్త నీది వస్తుంది ఏమో రాదే నాకు అయితే ఆ తమ్ముడు ఏం చేశాడు అన్న ఈ బాత్రూమ్ లో కాడ కేసీఆర్ ఫోటో ఉంటుంది అవును పెట్టుకుంటాడు తమ్ముడు మళ్ళీ గట్టిగా పెట్టు అని చెప్పినాయి అన్న నేను రోజు అన్న రోజు పొద్దున ఆ కేసీఆర్ బొమ్మ చూసి లోపల పోతే నీది వస్తుంది అన్న కానీ నువ్వు కాంప్లైంట్ ఇచ్చినవాట ఎలక్షన్ లో కోడ్ వచ్చిందంటే ఫోటో తీసేస్తారు ఇప్పుడు ఎలక్షన్ లో కోడ్ కేసీఆర్ ఫోటో తీసేసే నాకు మూడు రోజుల కేసీఆర్ ఫోటో దొరకలేదు నాకు ఇది వస్తలేదు చెప్పంటున్నాడు ఆయన నేనన్నా సరే తమ్ముడు ఈసారి బయట పెట్టకు లోపలనే పెట్టుకో కేసు అంటే ఎంత ఘోరం అంటే పైసలు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ పైసలు తీసుకొచ్చింది నేను సిద్దిపేట రోడ్ పైసలు తీసుకొచ్చింది నేను రైల్వే స్టేషన్ పైసలు తీసుకొచ్చింది నేను గ్రామాల్లో రోడ్లకు పైసలు తీసుకొచ్చింది నేను అన్నిటికీ మహిళ అన్నిటికీ పైసలు రైతు వేదికలకు అన్నిటికీ పైసలు నేను తీసుకొస్తే కొబ్బరికాయలు మాత్రం వాళ్ళు కొడతారు